కాకినాడ ప్రజల చిరకాల కోరిక. కాకినాడ పిఠాపురం ప్రధాన రైల్వే లైన్. కాకినాడ రైల్వే మార్గాన్ని జిల్లా కేంద్రాలతో అనుసంధానం చెయ్యాలని కాకినాడ ప్రజలు 4 దశాబ్దాల కాలంగా కోరుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ రైల్వే ప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి 1999-2000 సంవత్సరంలో ఆమోదముద్ర లభించింది. అప్పుడు దాని నిర్మాణ వ్యయం 40 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాలేదు. గతంలో కాకినాడ ఎంపీ మరియు సినీ నటుడు కృష్ణంరాజు హయాంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర లభించింది. అలాగే గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పల్లంరాజు గారు ఈ కాకినాడ పిఠాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపారు. ఈ రైల్వే లైన్ను పట్టాలు ఎక్కించేందుకు పలుమార్లు సర్వేలు జరిపినా ఇందులో ఏమాత్రం కదలిక రాలేదు. చివరకు 2017లో ఆ వ్యయం 220 కోట్ల రూపాయలకు పెరిగింది. అప్పుడు 2017 రైల్వే బడ్జెట్లో మొదటి విడతగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ 2012లో ఇచ్చిన రైల్వే నివేదికను తెరపైకి తెచ్చి ఈ లైన్ నిర్మాణం వలన రైల్వే శాఖకు ఎటువంటి లాభం లేదని, ప్రయాణ దూరం పెరుగుతుందని, అదనపు భారం పడుతుందని తేల్చి ఈ వ్యవహారాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు రైల్వే శాఖ చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. రైల్వే శాఖ 2017 నుండి ఈ ప్రాజెక్టును తాత్కాలిక నిలుపుదలలో పెట్టింది. కాకినాడ రైల్వే లైన్ను మెయిన్ లైన్ చేయడమే ఎజెండాగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాకినాడ పార్లమెంటరీ మెంబర్ శ్రీ వంగాగీత గారు ఈ విషయాన్ని మరలా తెరపై తీసుకుని వచ్చారు. అప్పుడు కూడా హోల్డ్లో ఉంచడం వలన కాకినాడను మెయిన్ లైన్లో కలపడానికి బదులుగా 2016 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వస్తున్న క్రమంలో ఈ రోడ్డు వెంబడే 3వ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాకినాడను మెయిన్ లైన్లో కలిపి కోటిపల్లి నుండి నర్సాపూర్ మీదుగా ప్రయాణానికి సహకరిస్తే కోనసీమ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని కోనసీమ ప్రజలు గంపిడాసులతో ఎదురుచూస్తున్నారు. ఈ రైల్వే లైన్ను ఏర్పాటు చేయడం వలన కోనసీమ, దివిసీమ, కృష్ణా బేసిన్ల దిశ తిరుగుతుంది. అలాగే కాకినాడ నుండి సదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లైన్ వలన కాకినాడ నుండి నర్సాపురం వయా కోటిపల్లి రైల్వే లైన్పై రద్దీ పెరిగి కోనసీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే కోనసీమ వాసులకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడమే కాకుండా అనేక మందికి కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడనున్నాయి. దీనివలన పీచు, కొబ్బరి, అరటి ఎన్నో ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. తాజాగా కాకినాడ పిఠాపురం ప్రధాన రైల్వే మార్గంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన లిఖితపూర్వ ప్రకటన కోనసీమ వాసుల్లో కొత్త ఆశలు రేపింది. ఇప్పటికే రైల్వే ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 1411 కోట్ల రూపాయలుగా ఉంది. కాకినాడ పిఠాపురం రైల్వే లైన్ పనులు పునర్పరిశీలన ఉన్నట్లు లోక్సభలో ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు గతంలో నిధులు కేటాయించిన 1 పైసా కూడా ఖర్చు చేయలేదు. తాజా బడ్జెట్లో కూడా దీనికి నిధులు కేటాయించలేదు. గతంలో 220 కోట్ల మేర ఖర్చు చేయవలసిన ఈ ప్రాజెక్ట్ వ్యయం ఇప్పుడు 500 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ 22 కిలోమీటర్ల రైల్వే మార్గానికి 230 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంది. తాజాగా మన కాకినాడ పార్లమెంటరీ సభ్యురాలు శ్రీ వంగగీత గారు రైల్వే శాఖ చేపట్టనున్న 3వ ప్రధాన రైల్వే లైన్ను సర్పవరం మీదుగా తీసుకుని వెళ్తే నిర్మాణ వ్యయం తక్కువ అవుతుందనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. ఇదే జరిగితే సర్పవరంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటవుతుంది. నగరంలో ఇదో భాగం కనుక ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. దీంతో కాకినాడ టౌన్ స్టేషన్, పోర్టు స్టేషన్ల నుండి కాకుండా సర్పవరం స్టేషన్ మీదుగా
ప్రధాన రైల్వే లైన్ ఉండడం వలన సర్పవరం రైల్వే స్టేషన్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయితే కాకినాడ పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా ఎంతో పురోగతిని సాధిస్తుంది. ఇప్పటికైనా రైల్వే శాఖ మంత్రి స్పందించడంతో ఈ ప్రాజెక్టుపై కాకినాడ వాసుల్లో ఆశలు చిగురించాయి. ఈ కాకినాడ మెయిన్ లైన్ ప్రాజెక్ట్ పూర్తయితే కాకినాడ ప్రజల కళ నెరవేరినట్టే. ఇవి కాకినాడ పిఠాపురం రైల్వే లైన్కు సంబంధించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ ఏపీ 99.